అధ్యక్ష 11-9 అధ్యక్ష, గత శాసనసభలో తమరు లేరు. ఆనాడు సభ జరిగిన విధానం, ఎన్ని గంటలు ప్రతిపక్షం మాట్లాడిందో, ఎన్ని గంటలు అధికార పక్షానికి వచ్చినాయో మొదటి 3 సంవత్సరాలు చూస్తే మీకు సమస్య ఎలాగ స్టాల్ చేసేవారు, అవకాశాలు ఎలా పుచ్చుకునేవారు మేము ఒకసారి గమనిస్తే ఇది అయ్యా అధ్యక్ష ప్లీజ్. మేమేమి చౌదరి గారు మాట్లాడండి. సంతకాలు పెట్టి టీఏలు డిఏలు తీసుకోవడానికి రాలే, ప్రజా సమస్యల మీద స్పందించడం కోసం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం కోసం అధ్యక్ష మాట్లాడండి. అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం ఒకటి గుర్తుకొస్తుంది. అధ్యక్ష మీరు కూడా తెలుసు, కళాకారులు తమరు కూడా తొందరపడి కోయల ముందే కూసింది. ఆ చందానం ఉంది మా నాయకుల యొక్క ప్రసంగాలని చూస్తామంటే, ఇదంతా కూడా గవర్నర్ గారి ప్రసంగం దశాదిశ లేని విధంగా కొట్టే కట్టే తెచ్చే ఆ విధంగా ఉంది. ఒక విధాన పత్రంగా, ప్రభుత్వం యొక్క విధాన పత్రంగా రాబోయే 5 సంవత్సరాలు ఒక దిశ నిర్దేశం చేసే విధంగా మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రసంగం ఏదో మేము అరగంటలో ముగించాం, 14 పేజీలు ముగించాం అనేది కాదు. ఆర్థిక శ్వేతపత్రంలో కూడా ఉండాలి, ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి, లేక అప్పులు ఎలా ఉన్నాయి, రాబోయే నవరత్నాలకు కానీ దేనికైనా నిధులు ఎలా కేటాయింపు చేయబోతున్నాం, ఈ నవరత్నంలో చెప్పబడ్డ విధానాలకి ఏ విధంగా రూపకల్పన చేస్తున్నాం అనేది ఎక్కడ కూడా చెప్పబడలేదు. అధ్యక్ష మమ్మల్ని అంటా ఉన్నారు, మీరు రాష్ట్రాన్ని దివాలా దించారంటారు, లేక ఎక్కడా కూడా అవినీతిమయమన్నారు. మేమేమి వారం వారం కోర్టుకి వెళ్ళటం లేదు, అవినీతి పనులు చేయలేదు. ఏదైనా ఉంటే మీరు రుజువు చేయండి, మీరు రుజువు చేయండి, మీరు రుజువు చేసాక మాట్లాడదాం. అధ్యక్ష ప్లీజ్ లేదు. అధ్యక్ష ఉనికిపాటు ఎందుకయ్యా, నేను ఏమన్నానయ్యా?